రామ్, నాకు నిశ్శబ్దం అంటే ఇష్టం, నీ శబ్దం అంటే ఇంకా ఇష్టం. కొన్ని మినిమం గ్యారంటీ సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉంటాయి. హారరా అని కూడా అనిపిస్తుంది సినిమా ఎండింగ్కి. ఎస్, అఫ్కోర్స్ హారరే, కాకపోతే ఈ జనరీతో పాటు ఈ జనరీ కూడా కలిసింది అన్న క్లైమాక్స్ చూసిన తర్వాత ఓ గుడ్ సినిమా అని అనిపిస్తుంది. అలా మనల్ని థ్రిల్ చేసే సినిమాలు అన్ని కూడా ఆల్మోస్ట్ హిట్ అయిపోయాయి. అలాంటి మూవీయే సీత రాముని కోసం. జన్మలెన్నైనా ఈ సీత రాముని కోసం. టైటిల్ చూడగానే ఇదేదో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తరహాలో ఉంటుంది అని అనుకుంటాం. స్టార్ట్ అలాగే అయినా కూడా సినిమాలో ఎంతో విశేషం ఉంది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ జానరా. ఏంటి సినిమా తెలుసుకోవాలా? అయితే కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. అమ్మ ఎలా ఉంటుందో తెలియక అనాథలా పెరిగిన నేను ఇప్పుడు బిడ్డకి అమ్మని కాబోతున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు, అండ్ ఆ అమ్మాయి ఎంత ట్రెడిషనలో అంత చక్కటి ఆలోచనలున్నాయి. ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, మొదటిసారిగా తల్లి అవుతుంది. ఆ అమ్మాయికి అది నిజంగానే ఎంతో గొప్ప విషయం. తనకి పాప పుడుతుంది, ఆ పాపను ఎంతో అందంగా పెంచుతుంది. ఇదే టైంలో కదా అసలు స్టోరీ ట్విస్ట్ అవుతుంది. నాకెందుకో భయంగా ఉంది నేస్తాం. ఈ సృష్టిలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏది లేదు, అన్వేషించు, అర్థం చేసుకో. అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఆ అమ్మాయిని ఫ్యామిలీని పాపని భయపెట్టిస్తున్నారు? ఏంటి దీని వెనకున్న కథ? ఆ అమ్మాయి రాముణ్ణి ఎందుకు ఒక్కసారి రమ్మంటోంది? అదే తన రామ్ని అతను ఎందుకు రానంటాడు? ఇంతకీ ఈ కథలో ట్విస్ట్ దేనివల్ల అయితే మొదలైందో దాని వెనక ఉన్న రీజన్ తెలిసిందా? తెలుసుకోవాలంటే సీత రాముడి కోసం చూడాల్సిందే. ఒక్కసారి రా, ఒక్కసారి ఈ సీత కోసం రావా. నేను రాను, ఆ ఇంట్లోకి అసలే రాను. నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తాను. ఈ సినిమాలో మనకి న్యూ కమర్స్ తో పాటు తాగుబోతు రమేష్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్స్ నవ్విస్తారు, భయపెట్టిస్తారు కూడా. గీతికా ఒక్క దయ్యాన్ని నా ఇంటికి తీసుకెళ్తా, అప్పుడు కానీ నా పిల్లలు నా మాటినది. ఇట్లాంటి సినిమాలకి మ్యూజిక్ పాటల రూపంలో ఎంత అందంగా ఉండాలో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రూపంలో అంతే భయపెట్టాలి కూడా ఇఫ్ నెసెసరీ. మరి ఆ ఆనర్స్ చేసింది అనిల్ గోపిరెడ్డి. ఎస్పెషల్లీ సినిమాలో లాలీ లాలీ సాంగ్కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవడమే కాదు, కంటతడి కూడా పెడతారు. The movie is produced by Shilpa Srirangam and Sarita Gopireddy under Thamsay Chinmaya Productions and Roll Camera Action Banner. Mari intati manchi movie ni manaku evaru andincharu telusa? Of course the music director of the film and the director by himself Anil Gopireddy. ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది మల్టీ టాస్కింగ్ అనేది ఎక్కడో మరుగున పడిపోలేదు, ఇదిగో ఇలా అందరి లోపంలో బతికే ఉంది. సీత రాముని కోసం ఇస్ డెఫినెట్లీ అ డిఫరెంట్ మూవీ టు వాచ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ అండ్ ట్రస్ట్ అస్ యు విల్ ఎంజాయ్ వాచింగ్ ఇట్. సో ఇంకెందుకు ఆలస్యం, బుక్ చేసుకోండి టికెట్స్ సీత రాముని కోసంకి. ఒక్కసారి రా, ఒక్కసారి ఈ సీత కోసం రావా. నేను రాను, ఆ ఇంట్లోకి అసలే రాను. నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తాను.